మనం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఈ రోజు మహాలక్ష్మి పథకం అనేది స్టార్ట్ అయిపోయింది. టైం 2:00 అవుతుంది. సో ఆడవాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ అంట. సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. అన్న లోపలరా, లోపలరా అన్న, జనాలు ఎక్కుతురా. సూపర్ ఎక్కుతురు, సూపర్ సక్సెస్. సక్సెస్ అయిందంటవా? ఫుల్ సక్సెస్. మంచి కార్యక్రమం, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న దానికి తెలంగాణ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. అంటే ఈ పథకం అమ్మాయిలు అదే అప్పుడు అంటే తీసుకుంటున్నారా, అంటే వస్తున్నారా జనాలు బస్? జనాలు కూడా మంచి స్పందన ఉంది, జనాలు కూడా సూపర్ స్పందన ఉంది, చాలా మంచి ఉంది స్పందన. సూపర్ సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నా. అంటే ఏం కావాలన్నా, ఆధార్ కార్డు కావాలా, ఏం తీసుకోండి? ఆధార్ కార్డు చూపిస్తే చాలు. ఎవరే మహిళలకే ఓన్లీ. తెలంగాణ మహిళలకు, తెలంగాణ మహిళలకి అడ్డొచ్చురా, అట్రా 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 బయటికి రాడు. మళ్ళీ ఫ్యూచర్ లో ఏం రేట్లు పెరుగుతాయో అని భయపడుతున్నారు అందరూ. మీరు బస్సుకి ఫ్రీగా వెళ్ళొచ్చారా? ఫ్రీగా వెళ్ళొచ్చామండి. ఎలా 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 అనిపిస్తుంది ఫ్రీగా రావడం, వెళ్ళడం? అంటే ఎప్పుడు లేదు ఇలా? హ్యాపీగా ఉంది, అందరూ ఫేస్ లలో హ్యాపీ హ్యాపీనెస్ తెలుస్తుంది. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళారు మీరు? మేము మెహదీపట్నం నుంచి ఇక్కడికి వచ్చాము సార్ నగర్. బానే ఉంది, అదే ఇంకా అందరి ఆలోచన అదే, హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ అరే ఏంటి, మళ్ళీ సోప్ పైన కూడా రేట్ పెంచుతారేమో, బియ్యం రేట్ పెరుగుతాయేమో, కూరగాయల రేట్ పెరుగు, ఇట్లా ఆలోచిస్తున్నాం. అంటే ఈ 5 ఇయర్స్ కాకుండా ఇక కంటిన్యూస్ గా వేరే ప్రభుత్వం వచ్చినా ఇది అమలు చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే రేట్లు పెంచకూడదు, అది దీనికన్నా గోల్డ్ రేటు తగ్గిస్తే మంచిది అని చాలా మంది లేడీస్ అనుకుంటున్నాం. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు ఉంటారు కదా, పెళ్లిళ్ళు చేసుకోలేకుండా ఉన్నారు. ఈ స్కీమ్ అనేది సక్సెస్ అయిందంటారా? బాగానే ఉందండి, సక్సెస్ అయింది, చాలా బాగుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఉందండి. అంటే మీకు ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఏదైనా లాంగ్ వెళ్ళాలని? అంటే తెలంగాణ లోపల, తెలంగాణే కాకుండా ఇంకా ఏదైనా మరి రాష్ట్రం వేరే స్టేట్ పోయినా కూడా ఇస్తే బాగుంటుంది. కాకపోతే అదే ఇంకా. అంటే ఇప్పుడు తెలంగాణలో వేరే డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్ళాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా?
వేరే డిస్ట్రిక్ట్స్ లో ఇస్తే మేలే గానీ ఇప్పుడు ఇస్తున్నా తెలంగాణ మొత్తం ఉంది కదా తెలంగాణ మొత్తం ఉంది వేరే ఇస్తే కానీ ఆర్డినరీ కాకుండా అంత దూరం ఆర్డినరీ లో అయితే ప్రయాణం చేయలేము ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది కాబట్టి డిలక్స్ అవి ఏమైనా కూడా అంత దూరం ప్రయాణం చేయలేము కొంచెం పెడితే బానే ఉంటుంది ఎక్స్‌ప్రెస్ ఉంది ఇంత డిలక్స్ అలాంటి ఉంటాయి కదా ఓకే అందులో కూడా పెట్టాలి కాంగ్రెస్ రాగానే ఒక ఆమె అమలు చేసింది ఇంకా ఇంకా గ్యాస్ సిలిండర్ 500 ఉంది ఇంకొకటి 2500 ఫ్రీ అంటే మంత్లీ కాదు ఇన్ని బానే ఉన్నాయి కానీ కొంచెం రేట్లు తగ్గిస్తే ఆడ వాళ్ళకి ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అవుతుంది ఓకే థాంక్యూ ఫ్రీ కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాగా చేశారు రేవంత్ రెడ్డి గారు మాకు అసలు ఇది వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఏమి చేయలేదు మేము నిమ్స్ లో చేస్తాము కాంట్రాక్ట్ గా మాకు కూడా ఏమీ చేయలేదు ఈ వార్త అన్న ఇన్ని మాకు బాగా చేసేలాగా ఇంకా చెప్పండి సార్కి చాలా సంతోషంతున్నాము ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు నిమ్స్ నుంచి గుట్ట వెళ్తున్నా శ్రీనివాస నగర్ డైలీ 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 వెళ్తా నేను డైలీ తెలంగాణ మొత్తం ఫ్రీగా మరి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా వేరే చోటకి వెళ్ళాలని ఎక్కడికి లేదు ఇంకా లేదు డ్యూటీ ఉన్నది కదా ఇంకా లేదు ఇప్పుడు కాంగ్రెస్ మీద నమ్మకం వచ్చింది అంటారా చాలా నమ్మకం వచ్చింది ఈ స్కీమ్ సక్సెస్ అయింది అంటారా బాగుంది బాగుంది ఆయనే ఉండాలి ఆయనే ఉండాలి ఇంకా ఇప్పుడు ఈ స్కీమ్ ఒక 5 ఇయర్స్ కాకుండా కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ అయితే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకేమీ చేయలేదు కనీసం మాకు సలహా కూడా అడగటానికి వెళ్తే మేమంతా యూనియన్ మెంబర్గా మమ్మల్ని ఎవరిని లోన్ కూడా రానివ్వలేదు ప్రతి భవన్ కాడికి మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం 2000 మంది ఉన్నాం మేము మాకేమన్నా చేసేలాగా ఆయనకి చెప్పండి రేవంత్ రెడ్డి గారికి ఈ న్యూస్ చూసి ఆయన మాకు సహాయం చేసేలాగా చెప్పండి ఈరోజు నిమ్స్కి వస్తారంట కానీ మాకు ఇంకా తెలియలేదు అది చాలా బాగుంది సంతోషం మహాలక్ష్మి పథకం అయితే మీకు బాగా అనిపించింది చాలా బాగుంది అంటే ఇంకా చాలా మంది లేనోళ్ళు డబ్బులు లేక ఎవరన్నా ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా డబ్బులు లేక డ్యూటీలు కూడా వెళ్ళలేని వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు చాలా మంది కొంతమంది కండక్టర్ గారికి ఏం చూపించారు మీరు అంటే నేను ఆధార్ కార్డు బస్ పాస్ చేయించుకున్నాను బస్ పాస్ చేయించుకున్నాను నేను ఎలా తెలియక 6వ తారీఖుని ఆధార్ కార్డు చూపించమంటున్నారు వాళ్ళు మొన్నే చెప్పారు మాకు రోజువారీ వస్తాం కదా మేము ఆధార్ కార్డు కానీ ఐడి కార్డు కానీ చెప్పమన్నారు అన్న ఇప్పుడు ఏమేమి కావాలన్న ఇప్పుడు లోపల అమ్మాయి అండ్ ఆడవాళ్ళు ఎక్కితే ఏం అడుగుతున్నారు మీరు అది ఆధార్ కార్డా ఏదైనా ఐడి కార్డు తెచ్చుకోవాలని చెప్తున్నారు ఏ వయసు నుండి ఏ వయసు వారికి ఉంది ఏజ్ పరిమితం ఏం లేదు తెలంగాణ స్టేట్ వరకు ఇప్పుడు అయితే కాలేదు జీరో టికెట్ వారం రోజులు పడుతుంది అంట అది జీరో టికెట్ ఇవ్వనికి వారం రోజులు పడుతుంది వారం రోజుల దాకా ఇట్లా ఐడి ప్రూఫ్ నడిపాను ఇప్పుడు దీని ఆధారణ ఎలా ఉందన్న దీని ఆధారణ ఎలా ఉంది మంచిగానే ఉండదు అంటే క్రౌడ్ ఏమైనా పెరిగిందన్న క్రౌడ్ ఏమైనా పెరిగింది అనిపిస్తుంది అంటే జనాలు ఎక్కువ ఉన్నది అనిపిస్తుందా ఏమనిపిస్తలేదు అంటే ఎక్కువ మంది ఎక్కడం వల్ల ఏం లేదు ఏం అనిపిస్తుంది ఎప్పుడు చేసినట్టే ఉంది దీనికి కూడా